హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ బీట్. సినిమా ఏం అడుగుతుందో అంతవరకే మ్యూజిక్ చేయాలి. నేను డిసైడ్ చేయడానికి ఏముంటుంది? నేను కంపోజ్ చేసిన పాట నచ్చకపోతే 10 ట్యూన్స్ ఇస్తాను, అంతకంటే నేనేం చేయగలను? వకీల్ సాబ్ కథను బట్టి మగువ మగువ సాంగ్ చేయాలి, భీమ్లా నాయక్ సినిమాను బట్టి లాలా భీమ్లా అనే పాటను చేయాలి. బ్రోస్ సినిమాకు తగినట్టుగా పాటలు చేశాం. ఫస్ట్ పాటలు రిలీజ్ అయిన తర్వాత కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది బాగలేదంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు. ఏంటి ఏం చెప్తున్నా అనుకున్నారా? ఇవన్నీ తమన్ చెప్తున్నారు. ఎస్, తమన్ తాజాగా తనపై వస్తున్న రూమర్లు, ఇంకా గుంటూరు కారం సినిమా నుంచి తనని తీసేశారు, పాటలు బాగలేవని తిడుతున్నారు, వీటి అన్నిటిపై స్పందించారు. నిజమే కదండి, ఊరికే రూమర్లు వస్తే తమన్ ఏమన్నా చిన్న మ్యూజిక్ డైరెక్టరా? ఎన్నేళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నారు, అన్ని మ్యాక్సిమం ఇప్పుడు రాబోతున్న చాలా సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తూనే ఉన్నారు. మరి అలాంటి తమన్ పై ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తమన్ స్పందించాడు. గుంటూరు కారం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మార్పులు జరుగుతున్నాయి, బయట ఏదేదో ప్రచారం జరుగుతున్నది, బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవం, నన్ను తీసేశారని బయటకు వస్తున్న వార్తల్లో నిజం లేదు, అలాంటిది ఏమైనా ఉంటే నిర్మాత అధికారికంగా చెప్పేస్తారు కదా, ప్రతి గొట్టంగాడికి నేను సమాధానం చెప్పాలా అని కూడా తమన్ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కడు గుంటూరు కారం సినిమా పైనే పడ్డారు. బయటకు వచ్చిన రూమర్లకు కారణం తెలియదు. ఎవరికి ఫ్లాప్ సినిమా తీయాలని ఉండదు. ఓ సినిమాను పట్టి ఆ సినిమాకి టార్గెట్లుంటాయి. 4 ఏళ్లుగా ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, వాటిని వదిలేసి గుంటూరు కారం సినిమాపై ఎందుకు పట్టారో కూడా తెలియదు. గుంటూరు కారం సినిమా టైటిల్ ఆ మూవీకి యాప్ట్, మాస్ టైటిల్ అని తమన్ చెప్పుకొచ్చారు. సినిమాకు మ్యూజిక్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఒత్తిడితో కూడుకున్న పని. నా ప్లేస్లో ఎవరైనా ఉంటే పారిపోతారు, లేదా మెదడు చిట్టి చచ్చిపోతారు, లేదా గుండెపోటైనా వస్తుందేమో. కానీ 9 ఏళ్ళు కష్టపడిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా నాకు బ్రేక్ వచ్చింది. 2012లో ఒకే సంవత్సరం 12 సినిమాలు చేశాను. ప్రతి స్టేజ్లో మేనేజ్ చేయడం నాకు తెలుసు. ఏ నిర్మాతకు ఎప్పుడు మ్యూజిక్ అందించాలో కూడా నా దగ్గర అన్ని ప్లాన్స్ ఉన్నాయి. చెప్పాలంటే సినిమాకి మ్యూజిక్ చేయడం కూడా మారిపోయింది. పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదు, టీజర్ ట్రైలర్లకు కూడా మ్యూజిక్ చేయాల్సి ఉంటుంది. రకరకాల పనులు ఉంటాయి, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఉంటాయి. పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాలంటే ఆ సినిమా రేంజ్, ఇంకా బాధ్యతలు మరింతగా పెరిగిపోతాయి. తెలుగు కంటే ఒక రకంగా ఇవ్వాలి, హిందీ అంటే మరో రకంగా ఇవ్వాలి, ఇలా ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రకంగా ఇవ్వాలని తమన్ పేర్కొన్నారు. ఇంకా నిర్మాతగా కూడా మారాలని ఉంది, కానీ ఇప్పుడే కాదు, మంచి టీం ఉండాలి, నమ్మకమైన వ్యక్తులు దొరకాలి. మా తాతగారు నిర్మాత, ఆయన స్థాపించిన ప్రతిభా ఫిలిమ్స్ బ్యానర్ను రిజిస్టర్ చేయించాను, భవిష్యత్తులో మంచి సినిమాలను నిర్మిస్తాను. అయితే నిర్మాతగా మారడానికి ఇంకా సమయం ఉందని కూడా తమన్ చెప్పుకొచ్చారు. చూసారా, ఊరికైనా బయట రూమర్లో వస్తూనే ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఏ స్టేజ్లో ఏ పనికి ఆ పని ఉంటుందండి. తమన్ కాపీ కొడతాడా, కొట్టడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాటలను అయితే మనకి ఎక్కిస్తున్నాడు కదా. వచ్చే ప్రతి సినిమాలో ఒక ఒక మంచి పాట ఉంటుంది, అది క్యాచీగా ఉంటుంది, మనం దాన్ని కంటిన్యూగా వింటూనే ఉన్నాం కదా. సరే తమన్, మీ పాటకి మీరు కంటిన్యూ చేయండి, రూమర్స్ని పట్టించుకోవద్దండి.